విశాఖలో రెచ్చిపోతున్న రియల్టర్లు, సీతమ్మదారిలోని ప్రధాన రహదారిని సైతం తవ్వేస్తున్న బిల్డర్స్, కుప్పకూలుతున్న ప్రధాన రోడ్లు, చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం, తమ స్థలంలో నిర్మాణానికి అనుమతులు ఉన్నాయంటూ ప్రభుత్వ రోడ్లను సైతం తవ్వేస్తున్న కర్లాన్ బిల్డర్లు, ప్రజలు వినియోగించే రోడ్ ని మూసేసి తవ్వకాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు, జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో బరితెగిస్తున్న బిల్డర్స్, ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిటు అందిస్తారు. విశాఖ సిటీలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతుందని చెప్పవచ్చు. అనుమతులు ఉన్నా లేకపోయినా సరైన స్థాయిలో అనుమతులు తీసుకోకుండానే అక్రమ నిర్మాణాలు కూడా యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి. అయితే విజువల్స్లో కూడా మనం క్లియర్గా చూడవచ్చు, ఇది సీతమ్మదారులో అల్లూరి స్టాట్యూ వద్ద లాన్సన్ ప్రాజెక్ట్ సంబంధించి అతిపెద్ద ప్రాజెక్ట్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అయితే అనుమతులు ఒక స్థాయిలో అనుమతులు తీసుకుంటే మరో స్థాయిలో ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే నిత్యం రద్దీగుండి ఈ ప్రాంతంలో ఈరోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో నిర్మాణం ఉంటుంది కానీ రోడ్డు కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. అయితే దీని కింద నుంచే భారీ స్థాయిలో మంచినీటి పైప్ లైన్ కూడా ఉంది, దానికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఏమాత్రం ప్రమాదం సంభవించిన కూడా వేలాది మందికి మంచినీరు సదుపాయం కూడా ఆగిపోయే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పటికైనా దీనిపై అధికారులు చరణ స్థాయిలో చర్యలు తీసుకోవాలని అంటున్న జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల్ మూర్తి యాదవ్ కూడా మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి, ఈ అంశాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంట? ప్రభుత్వ రెవెన్యూ అధికారులకి ఇక్కడ 5260 గజాలు విస్తీర్ణంలో గల క్వార్టర్స్ ఉండేవి. అటువంటి క్వార్టర్స్ లూలు మాల్కి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములు అవకతవకలు పడి కేటాయించిందని చెప్పి ప్రతిపక్షంగా ఉన్నటువంటి అప్పటి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి 500 కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు దోచుకోవడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పి అప్పట్లో విమర్శలు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రివర్స్ టెండరింగ్ అన్నింటిలో ఉండి వాళ్ళ ప్రభుత్వ భూముల్ని వెనక్కి తీసుకోవడంలో ఎందుకు విఫలమయ్యారు, ఎందుకు వెనకడుగు వేస్తున్నారు, ఎందుకు వాళ్ళ ముద్దు నిద్రలు ఉన్నారన్నది వాళ్ళ జనసేన పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈ యొక్క అత్యంత విలువైనటువంటి 1 కోటి రూపాయలు విలువ చేసేటువంటి భూమిలో ప్రభుత్వ అవసరాల కోసం, నగర ప్రయోజనాల కోసం, భావితరాల అవసరాల కోసం ఉపయోగించాల్సినటువంటి భూమిని, రెవెన్యూ అధికారులకు క్వార్టర్స్గా ఉన్నటువంటి భూమిని ఇవాళ రియల్ ఎస్టేట్ అధికారులు అడ్డగోలుగా ఏ విధంగా అనుమతులు పొందారో తెలియదు. ప్రధాన రహదారి ఇది, ప్రధాన రహదారి అల్లూరు సీతారామరాజు కూడలనంటే విశాఖపట్నం నగర నడిబొడ్లో ఉన్నటువంటి రహదారి పూర్తి స్థాయిలో ఇది కుంగిపోయి వాళ్ళ జారిపోయి ఇక్కడ కిందన వాటర్ పైప్ లైన్స్ కూడా ఓపెన్ అయిపోయినటువంటి పరిస్థితి. మరి జీవీఎంసీ కమిషనర్ గారు, మేయర్ గారు తక్షణమే ఇక్కడ సైట్ విజిట్ చేసి ఈ పాటికే చర్యలు చేపట్టాలి. ఉదయం జరిగినా కానీ ఇప్పటి వరకు 12 గంటలైనా కానీ అసలు ఎటువంటి చర్యలు చేపట్టలేదు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఈ విధంగా కనీసం సెట్ బ్యాక్స్ కూడా విడిచిపెట్టి వీళ్ళు పనులు, నిర్మాణ పనులు చేపట్టాలి. సెట్ బ్యాక్స్ విడిచిపెట్టారా లేదా అని పక్కన పెడితే నిర్మాణ అనుమతులు ఇక్కడ ఇంత 40-50 అడుగులు లోతులో ఇక్కడ తవ్వకాలు జరుగుతుంటే ఇక్కడ వాహనదారులు ఎవరైతే ఉంటారో, ప్రజలు ఎవరైతే ఉంటారో రోడ్డు మార్గంలో, చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసాలు లేవు కాబట్టి, 4 పక్కల రోడ్డు ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంతోమంది ప్రాణాలు బలిగి ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ యొక్క పరిస్థితి ఏర్పడి ఉండేది. ఖచ్చితంగా దీనిపైన పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఎవరైతే ఉన్నారో తక్షణం ఇక్కడ పనులు నిలిపేసి వెంటనే వీళ్ళకున్న అనుమతులు ఏవో చెక్ చేసి నిర్మాణ అనుమతుల ప్రకారం ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టాలి. ఈ యొక్క రోడ్డు ఏదైతే డ్యామేజ్ అయిందో వెంటనే దీన్ని పునర్నిర్మాణం చేసి ఖచ్చితంగా వెంటనే రీఇనిషియేట్ చేయాలి, రోడ్ని మళ్ళీ నిర్మించాలి, ప్రజాధనం వృధా చేసి ప్రజాధనంతో ఇవాళ ఏర్పాటు చేసినటువంటి రోడ్లను ఇవాళ కుప్పకూలిపోయి రియల్ ఎస్టేట్ అధికారులు ఇవాళ వీళ్ళు వెంచర్లు వేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడుతుంటే ముద్దు నిద్రలో జీవించే అధికారులు ఉండకూడదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నిర్మాణ అనుమతులు వెంటనే నిలిపివేసి రోడ్ని ఇవాళ పునర్నిర్మించిన తర్వాత వీళ్ళు నిర్మాణాలు అనుమతులకు లోబడి వీళ్ళు పనిచేయాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తాం. సార్ చెప్పండి, అయితే ఈ నిర్మాణం వెనుక భారీ స్థాయి, ఇక్కడ భారీ స్థాయిలో జరుగుతున్న నిర్మాణం వెనుక ప్రముఖులు ఉండడం వల్ల జీవీఎంసీ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదని విమర్శలు కూడా వస్తుంది, ఏ విధంగా చూడొచ్చు అంటారు? 100% వాస్తవం అండి ఇది. ఎందుకంటే ప్రభుత్వ స్థలంలోని ప్రభుత్వ రోడ్డుని, ప్రభుత్వ పైపుల్ని, వాటర్ పోయే పైపుల్ని, ప్రభుత్వం కరెంట్ పాస్ అయ్యే పైపులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు తవ్వేసి ప్రజలకు అసౌకర్యం కల్పిస్తున్నా కూడా జీవీఎంసీ అధికారులు వచ్చి వెరిఫై చేయకపోవడం, నాకు తెలిసి జీవీఎంసీ అధికారులు వీళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఈ ప్రభుత్వ ప్రజలకి అసౌకర్యం కలుగుతున్నా కూడా వాళ్ళపై ఏ చర్య తీసుకోలేదంటే మీ తక్షణ 100% ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యము. వాళ్ళు డబ్బులకు అమ్ముడిపోయారని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే దీని వెనక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరైతే రాజకీయ నాయకులకి ఉన్నారో వాళ్ళకి భయపడి, అధికారులు భయపడి వాళ్ళు
ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నా కూడా ప్రైవేట్ వ్యక్తులపై చర్య తీసుకోవడం అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి కావున అటువంటి అధికారుల్ని తక్షణమే సస్పెండ్ చేయాలి వెంటనే అధికారులు కూడా దీనిపై స్పందించి వెంటనే ఎంక్వైరీ కమిషన్ వేసి వీళ్ళు ఎంతవరకు తవ్వారు ప్రజలకు ఎంత అసౌకర్యం కల్పించారో వాళ్ళు కాంపెన్సేషన్ ఇచ్చే వరకు కూడా ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలి లేని పక్షంలో ఆ యొక్క అధికారులపైన చర్య తీసుకొని మీరు ప్రభుత్వం ఇమిడియట్ సస్పెండ్ చేయాలి లేని పక్షంలో ప్రభుత్వానికి కూడా ఇందులో వాటా ఉన్నది అని చెప్పేసి అందరికీ అర్థమవుతుంది ప్రభుత్వ స్థలాన్ని అసలు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం ఏంటండి అసలు ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ అధికారులకు గాని లేకపోతే ప్రజలకు గాని కట్టి ఇల్లులు కట్టేసి ఇవ్వాలి అటువంటిది ఇక్కడ ఉన్న ఇల్లుల్ని ఎరగొట్టేసి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం అన్నది చాలా శోచనీయము ఇందులో ప్రభుత్వ పాత్ర 100% ఉంది అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా డిస్మిస్ చేయాలి గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి అలాగే ఎవరైతే అధికారులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు డబ్బులు కమ్ముడిపోయినట్టు క్లియర్ గా కనబడుతుంది కావున వాళ్ళు సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంటే దీని వెనక పెద్ద స్థాయి వ్యక్తులు ఉండడం వల్ల అధికారులు ఇటువైపు రావడానికి కూడా భయపడుతున్నారని లంచాల మధ్యలో జీవీఎంసీ అధికారులు ఉన్నారని అందుకే ఇటువంటి బడా నిర్మాణాలు జరుగుతున్న వాళ్ళకి అన్నిటి కూడా చోట్లేదని కూడా పేతల మూర్తి యాదవ్ కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది కెమెరామ్యాన్ సతీష్తో కిట్టు ట్రూత్ను సుశాఖ నుంచి